హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. నేను మీ రోష్ని. మనందరికీ ఎంతో ఇష్టమైన పూరి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ పూరీలు చాలా మెత్తగా ఉంటాయి, అలాగే చక్కగా పొంగుతాయండి. సో పూరీలోకి కర్రీ కూడా ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే కర్రీ. సో పూరి అలాగే కర్రీ కూడా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక 2 కప్పులు చపాతీ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకి పూరీలు చక్కగా పొంగుతాయి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీ ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కానీ మనం పూరి చేస్తున్నాం కాబట్టి పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. చపాతీకి అయితే మనము కొంచెం మెత్తగా కలుపుకుంటాం కదా, పూరీకి అయితే అలా కాదండి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు వేయకుండా కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలాగా గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది. మెత్తగా కలుపుకుంటే ఏమవుతుందంటే మీకు సరిగ్గా పొంగవు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా లాగుతుందండి. సో ఈ విధంగా గట్టిగా కలుపుకున్నారంటే మీకు పూరీలు చక్కగా పొంగుతాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. ఈలోపు మనము పూరి కర్రీ తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను పూరి కోసం నేను 1 బంగాళదుంప, 1 క్యారెట్, కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 1-2 టేబుల్ స్పూన్లు చనాపిండి తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని పలచగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇవి 2 కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టండి. అందులోకి 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. తాలింపు దినుసులు అంటే తెలుసు కదా, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీరా, కొంచెం ఆవాలు. ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత 1-2 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పూరి కర్రీలోకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుందండి. సో ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఉడికించిన క్యారెట్ బంగాళదుంప కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోండి 1 నిమిషం పాటు. ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ కూడా వేసిన తర్వాత మనము ఆల్రెడీ చనాపిండిని కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా వేసేయండి. ఇప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి ఇలా కలపడం వల్ల మనకి చిక్కబడుతుందండి, ఎందుకంటే మనము చనాపిండి వేసాం కదా, చనాపిండి వేయడం వల్ల మనకి చిక్కదనం వస్తుంది. సో ఈ విధంగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకి కర్రీ అనేది దగ్గర పడుతుందండి. ఇప్పుడు మీరు కట్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. మనకి పూరి కూర అనేది దగ్గర పడిపోయింది కదా, సో పూరి కూర తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మనకి ఇంకా చిక్కదనం వచ్చేస్తుంది. సో మీరు ఈ స్టేజ్లోనే దింపేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. పూరీ కూర రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. సో ఈ విధంగా మరొకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీరు చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకోవాలి. ఈ విధంగా మీరు కట్ చేసుకోవడం వల్ల మనకి పూరీలు అనేవి సమానంగా వస్తాయండి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న బౌల్స్ కింద తయారు చేసుకొని ఇప్పుడు ఒత్తుకోండి. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ క్లిప్లో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒత్తుకోవాలండి. చూడండి నేను ఎలా ఒత్తానో, మరీ పలుచగా కాకుండా, మరీ లావుగా కాకుండా ఈ విధంగా ఒత్తుకున్నారంటే మీకు పూరీలు అనేవి చాలా బాగా వస్తాయి, చాలా బాగా పొంగుతాయి. సో ఈ విధంగా మీరు అన్నిటినీ కూడా ఇలాగే ఒత్తేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు పూరీలు ఎలా వేయించుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలోకి 1/2 కేజీ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న చపాతీని వేసుకొని ఇలాగా డిప్ చేస్తూ ఉండండి క్లిప్లో చూపించిన విధంగా. చూడండి ఫ్రెండ్స్, పూరీ అనేది చక్కగా పొంగింది కదా. మీరు ఎప్పుడు పూరీలు ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే మనకి పూరీలు అంత బాగా పొంగుతాయండి. సో ఈ విధంగా మనకి పూరీలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు, అలాగే ఇలా పొంగితే మనకి పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉన్నట్లండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అలాగే మనము పూరీలోకి కర్రీ కూడా తయారు చేసుకున్నాం కదా. చూడండి, కర్రీ మనకి చల్లారిపోయిన తర్వాత ఇలా చిక్కగా వచ్చేస్తుందండి. పూరీ కూర ఇలా ఉంటేనే బాగుంటుంది. సో ఈ విధంగా పూరీ కూర వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పూరీ కర్రీ అలాగే పూరీలు ఎలా తయారు చేసుకోవాలో నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో. బై ఫ్రెండ్స్, బాయ్.